అప్పటికప్పుడు పునుగులు చేయి అని అంటే ఏం చేస్తాము, ఇంకా వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న ఇడ్లీ పిండి గుర్తొచ్చిందనమాట, అమ్మ బతికించావులే అని చెప్పి కొంచెం తీసి బయట పెట్టి ఇంకా ఇగో ఇక్కడ చూపించినవన్నీ వేసి ఒక 2 స్పూన్లు మైదా పిండి కలిపేశాను. చక్కగా కాస్త గట్టిగా కలుపుకొని పిండి ఇంకా పునుగుల్లాగా వేసుకొని తిన్నానన్నమాట. భలే ఇష్టమండి. అసలు పునుగులు అంటే ఎంత ఇష్టం అంటే, పునుగులు నా కోసమే రెడీ అయినాయా లేకపోతే వాటి కోసమే నేను ఉన్నానా అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అంత ఇష్టం పునుగులు అంటే. మా ఊర్లో పునుగులు అయితే నాకు ఇంకా చాలా ఇష్టము. సో ఇక్కడైతే పునుగులు రెడీ చేసుకున్నాను, కరకరలాడుతూ భలే ఉంటాయి అసలు ఇడ్లీ పిండితో చేసిన పునుగులు. సో చాలామంది చేసుకుంటారులేండి, ఈరోజైతే నేను ఇలా చేసుకున్నాను అన్నమాట.